हेलो गाइस वेलकम टू चैनल देवा व्यू। टुडे मैं डिस्कस चेसे टॉपिक एंटे वेनेजुएला क्राइसिस गुरिंचि मात्लाडुकुंटाम। ई क्राइसिस एवर वल्ल स्टार्ट अय्यिंदि, एप्पुडु नुंचि मोदलैंदि, एला मोदलैंदि, दीनिकि गल कारणालु एंटनि गुरिंचि मात्लाडुकुंटाम। ई वेनेजुएला अनेदि सौत् अमेरिकालो उंडे ओक देशमु। ई वेनेजुएला उंडे ओक प्रत्येकत एमंटे प्रपंचंलोने अतिपेद्द ఆయిల్ నిల్వలు ఉండేది ఈ దేశంలోనే। సౌదీ అరేబియాలో వచ్చి సెకండ్ ఉంది। మీరు అనుకోవచ్చు ఈ ఆయిల్ నిల్వలు ఎక్కువ ఉంది కదా, సో ఇప్పుడు ఆయిల్ డిమాండ్ మంచిగా ఉంది, సో ఇదే నెంబర్ వన్ కంట్రీ అయింది అనేసి, కానీ కాదు। ఎందుకంటే ఇది కంట్రీ అనేది ఫ్రీ పాలసీస్ వల్ల ఎలా డిస్ట్రాయ్ అయిందో దాని గురించి మాట్లాడుకుంటాం। 1900 లో వెనిజులా దేశంలో వచ్చేసి ఆయిల్ డిస్కవర్ చేశారు। సో అప్పుడు ఏం చేశారంటే బయట దేశంలోంతా వచ్చేసి కంపెనీ సీడ్ పెట్టుకునేసి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్స్కి వచ్చేసి ట్యాక్స్ కడుతున్నారు। సో అప్పుడంతా కొంచెం బాగానే ఉన్నింది। 1950స్లో ప్రపంచంలోనే ఫోర్త్ రిచెస్ట్ పర్ క్యాపిటా, అంటే ఒక మనిషికి వచ్చే ఆదాయం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దది ఈ వెనిజులా దేశంలో ఉండేది। ఎందుకంటే అదిలాగా అక్కడ ఆయిల్ నిల్వలు ఎక్కువ కదా, సో ప్రతి భూమిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ కోటీశ్వర్లు అయిపోయారు। సో అదిలాగా జరుగుతుంది। సో అదంతా జరుగుతుంది 1950స్, 1960, 1780స్ అలాగంతా వచ్చింది। చావెజ్ అనే ఒక ప్రెసిడెంట్ ఏం చేశారంటే ఇదిలాగా మన వెనిజులా దేశంలో పేదరికం ఎక్కువైపోతుంది, సో దీన్ని తగ్గించాలి అనేది దానికోసం ఏం చేశారంటే పేదరికం నిర్మూలించము, సో అలాగంతా చెప్పేసి ఎట్టో ప్రెసిడెంట్లకు చేశారు। ఆయన వచ్చింది ఏం చేశారంటే గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేసి స్టార్ట్ చేశాడు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చేసి స్టార్ట్ చేశాడు అండ్ దెన్ కంపెనీస్ ఉంది కదా అక్కడ బయట దేశం నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ని ఏం చేశారంటే గవర్నమెంట్ చేశారు। ఆయిల్ మేమే తవ్వుకొని మేమే అమ్ముకుంటామనేసి ప్రైవేట్ కంపెనీస్ అంతా గవర్నమెంట్ చేశారు, గవర్నమెంటే ఆయిల్ తవ్వుకునేసి గవర్నమెంటే అమ్ముతుంది బయట దేశాలకి। సో అప్పుడంతా బాగానే ఉన్నింది। సో నెక్స్ట్ ఏం చేశారంటే ఫ్రీగా స్టార్ట్ చేశారు జనాలకి, నెల అయితే ఇంత డబ్బులు అని వేస్తారు, వస్తువులు ఉండవు కదా మామూలుగా ఫుడ్ ఐటమ్స్ అదంతా కూడా ఫ్రీగా ఇచ్చారు। సో అంతా ఫ్రీగా ఇచ్చే వల్ల వాళ్ళకి ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు, వ్యవసాయం చేసేది లేదు, మీద పరిశ్రమ లేదుంటాయి కదా అదంతా ఏం లేదు, ఓన్లీ వీళ్ళు ఆయిల్ మీదే ఆధారపడ్డాడు। పేదరికం స్థాయి 30 నుంచి 15% వచ్చింది, లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు అందరూ వెనిజులాలో ఉండేవారు। ఇదిలా కొనసాగుతుంది 2013లో వచ్చేసి ఈ చావెజ్ అని ఆయన చచ్చిపోయాడు। ఓకేనా, చచ్చిపోయినాక పథకాలు ఉంటాయి కదా అదంతా బాగా ఇప్పుడు ప్రజల్ని బద్దకస్తులు చేసింది, బద్దకస్తులు చేసి నెక్స్ట్ ఏం చేశారంటే ఇంకో ప్రెసిడెంట్ వచ్చారు। ఆయన ఏం చేయాలా, ఇదిలాగా జరుగుతుంది కదా, ఇదిలాగా దీని ఫ్రీ పాలసీస్ వల్ల దేశం నష్టపోతుంది, ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతుంది, సో దీనికి ఏం చేయాలంటే దీనికి ఏదైనా కట్టడి చేయాలని అదంతా లేకుండా ఈయన ఏం చేశారంటే సేమ్ పాలసీస్ అట్టే కొనసాగిస్తూ వచ్చారు। తీసి మన దగ్గర ఆయిల్ ఉంది మనకేమనేసి సేమ్ పాలసీస్ అట్టే కొనసాగిస్తూ వచ్చారు। అదేమైందంటే ఆయిల్ ధర అప్పుడేమంటే $100 పర్ బ్యారల్ ఉండింది, ఇప్పుడు ఏమైందంటే అది $30 తగ్గిపోయింది। ఆయిల్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా, సో తగ్గిపోతా ఎక్కుతూ ఉంటాయి కదా, సో అది $100 ఉండేటప్పుడు రిచ్ లైఫ్గా ఉన్నారు, ఈ $30 అయిపోయింది, గవర్నమెంట్కి వచ్చి ఆదాయం తగ్గిపోయింది, దానికి ఏమైందంటే ఆ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది, ఇదిలాగా మాకు ఇంతకుముందు లాగా మీరు ఇచ్చేది లేదు, ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువైపోయింది, అంటే ద్రవ్యోల్బణం అంటారు, యాపిల్ ఉంది అది ₹1 అయింది అనుకో సంవత్సరానికి పెరుగుతుంది ఆ యాపిల్ ధర అనే దాని గురించి అర్థము। ఈ యాపిల్ ధర ₹10 ఉంటే అది 26 డేస్కి ఆర్ 10 డేస్కి 20 డేస్కి ఈ యాపిల్ ధర ₹20 అయిపోతుంది, అలాగా ₹30, ₹40 అలాగా డబుల్ అయిపోతుంది, 50% అధికంగా అవుతుంది ఆ ధరలంతా। సో అదిలాగా ఏమైందంటే మొత్తం ధర పెరిగిపోయింది, $1,00,000 ఎత్తుకోకపోతే ఒక కాఫీ తాగేది, దేశం సంక్షోభంలో వెళ్ళిపోయింది। దీనివల్ల ప్రజలకి ఏమైందంటే బద్దకస్తులుగా అయిపోయింది, పని చేసుకుంటామంటే కంపెనీస్ లేదు, ఫుడ్ షార్టేజ్ అయిపోయింది, క్రైమ్ రేట్లో ఈ వెనిజులా కూడా టాప్ ప్లేస్లో నిలిచిపోయింది, ప్రతి 100,000 మందిలో 88 మంది మర్డర్స్ జరుగుతుందంట, క్రైమ్ రేట్ పెరిగిపోయింది, మెడికల్ ఉంటాయి కదా సో హాస్పిటల్స్లో బెడ్స్ అంతా వేస్ట్ అయిపోయింది, మెడికల్ కాస్ట్ పెరిగిపోయింది। మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉందంటే 6% ఉంది, కోవిడ్ వల్ల 6% అయింది, ఇప్పుడు మామూలుగా 5% వచ్చేసింది, ఆ దేశంలో ఏమంటాడు 5,000, 10,000 అదిలాగా పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంది। సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అక్కడ దేశంలో పరిస్థితి ఎట్టుందంటే ఈ గార్బేజ్ ఉంటాయి కదా, ఈ గార్బేజ్లో ఏరుకునే తినే చెత్త తినేలాగా అయిపోయింది అక్కడ ప్రజలకి, కొవ్వు ఉంటాయి కదా నార్మల్గా జంతువుల్లో కొవ్వు ఉంటాయి కదా, ఆ కొవ్వు మాత్రమే వాళ్ళు ఇప్పుడు అఫోర్డ్ చేయగలుగుతారు, మాంసాన్ని కూడా అఫోర్డ్ చేయలేరు, కొవ్వును మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతారు, అదిలాగా ఉంది పరిస్థితి అక్కడ। మనం అర్థం చేసుకోవాలా ఈ ఫ్రీ పథకాలు ఫ్రీ వల్ల ఎలాగ పరిస్థితి, ఎగ్జాంపుల్ వెనిజులా అనేది కోచ్చు, సో అదిలాగుంది పరిస్థితి। సో ఫ్రీ పథకాలకు అలవాటుకుని ప్రజలు ఏం చేస్తారు, మనకి ఎట్టో మనం గమ్మునుంటే అన్నీ వచ్చేస్తుంది, మనకి మనం ఎందుకు పని చేయాలా, మనం ఎందుకు కష్టపడాలా అనే ఆ మైండ్ సెట్ ప్రజలకు ఫిక్స్ అయిపోయింది అనుకో నెక్స్ట్ మన దేశ పరిస్థితి కూడా వెనిజులా అలాగే అవుతుంది। సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం, జనాలకి ఫ్రీగా పనిచేస్తున్నారు డబ్బుల్ని, సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఈ వెనిజులాని, మీకు ఎప్పుడైనా ఒక ఫ్రీ పథకం వచ్చిందనుకో టక్కని వెనిజులాని జ్ఞాపకం చేసుకోండి, సో ఇదిలా కంట్రీ బాగా బతికిన వాళ్ళు ఇదిలాగా అయిపోయినారు అది గుర్తుపెట్టుకోండి। సో అంటిల్ దెన్ టాటా బాబా, సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో, యువర్స్ దేవా వ్యూ, బై।